తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ ఈ-కామర్స్ వారికి వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ హైదరాబాద్ లో పలు చోట్లలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ జీవోను చూపించిన ఫుడ్ డెలివరీ మెడికల్ రిప్రజెంట్ హాస్పిటల్లకు వెళ్తున్న వారి వాహనాలను అడ్డుకొని సీజ్ చేస్తున్నారు. కొన్ని విభాగాలకు మాత్రం ఆక్యలు సడలించింది. ఎందుకంటే నిత్యం ఈ అవసరాలు జనాలకు అవసరం కాబట్టి వీటి కొన్ని విభాగాలకు సంబంధించి అది ఫుడ్ డెలివరీ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇతర హాస్పిటల్ సంబంధించినట్టు అంబులెన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా సడలిస్తూ ప్రభుత్వం ఆంక్షలు జారీ చేసింది. కానీ ఇటు బేగంపేటలో మాత్రం పోలీసులు స్ట్రిక్ట్గా ఎవరు కూడా రోడ్డుపైకి రాకూడదు, ఎలాంటి అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రోడ్డుపైకి రావద్దంటూ కూడా ఒకసారి స్ట్రిక్ట్గా అమలు చేయడంతో ఇక్కడ ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఒకసారిగా గుమ్ముగూడి మేము పోలీసులకు నినాదం వినిపించుకుందామంటే మరి మా బాధ వినట్లేదు, మాకు అనుమతి ఉంది, మేము తిరగాల్సినటువంటి జీవో కూడా మా దగ్గర ఉంది, అయినప్పటికీ పోలీసులు మా వాహనాలు అక్రమంగా సీజ్ చేస్తారంటున్నారు. చాలా రోజుల నుంచి 2020లో కూడా లాక్డౌన్ విధించారు, అప్పుడు కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్కి ఎలాంటి ఆటంకాలు లేవు. 2021లో మాత్రమే ఎందుకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? సార్, మైతో ఫుడ్ డెలివరీ కర్ రా తా పార్సల్ లేకే జా రా హూ తో సర్ నే మేరా గాడీ నంబర్ నోట్ కర్ లియా ఆప్కా గాడీ సీజ్ హో గయా. సర్, మేరే పాస్ పార్సల్ హై, మై ఆల్రెడీ లేకే జా రా హూ. సర్, సేవింగ్ హావింగ్ పర్మిషన్ స్విగ్గీ సే దియా హువా హై ఆల్రెడీ. మైనే బతాయా మేరా వాట్సాప్ సే నికల్ కే జో మేరా స్విగ్గీ ఐడీ సే హమ్ లోగ కా మెసేజ్ మే జో జో యాడ్ హోతా హై సబ్ ఏక్ తరఫ్ ఆతా హై తో మైనే బోలా సర్ ఫిర్ భీ ఆప్కా గాడీ సీజ్ హో గయా ఆప్ చలే జాఓ. అభి మేరా కస్టమర్ ముజే కాల్ కర్ రా హై ఆప్ మేరా పార్సల్ కిధర్ హై తో మైనే కస్టమర్ కో బోలా సర్ జీ మేరా గాడీ ఆల్రెడీ సీజ్ కర్ లియా తో మేరే పాస్ కుచ్ ఆప్షన్ నహీ హై స్విగ్గీ కస్టమర్ కేర్ కో కాల్ కర్నా తో ఆప్నే రిక్వెస్ట్ డాలో తో సర్ జీ కస్టమర్ నే బోలా మై రిక్వెస్ట్ డాలా హూ ముజే కుచ్ ఇన్ఫార్మేషన్ నహీ ఆయా తో ముజే ఏక్ దో ఘంటే కే బాద్ కాల్ ఆయా సర్ కాల్ ఆయా వో స్విగ్గీ కస్టమర్ కేర్ సే తో బోల్తీ హై మేడమ్ నే కాల్ కి बोलिए आपका क्या हो गया, पार्सल अभी तक नहीं पहुंचा. तो मैं बोला ऑलरेडी मेरा गाड़ी सीज हो गया. तो मैडम ने क्या बोले, वो ऐसा कुछ प्रॉब्लम हम लोग नहीं कर सकते, आप हेल्प लाइन में जाके स्विगी डायरेक्ट कॉल कर सकते हो. अभी मेरे पास तो है हेल्प नंबर सर, लेकिन मैं कॉल नहीं किया. अभी हम रिक्वेस्ट कर रहे हैं, गाड़ी नहीं दे रहे. अभी फूड डिलीवरी जो फूड है मेरे बैग में है सर. అన్నా, లాస్ట్ నుంచి ఒక 10 డేస్ నుంచి మనకు లాక్డౌన్ పెట్టింది కదా, లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి స్విగ్గీ టీ షర్టు, స్విగ్గీ బ్యాగ్ అవన్నీ యూజ్ చేస్తుంటే పంపించేస్తున్నారు. కానీ ఈరోజు నిన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, సడన్గా బండి ఆపినారు అన్న. బండి ఆపినారు, ఇప్పుడు ఆర్డర్ ఉంది ప్రోటీన్స్ నుంచి చికెన్. కస్టమర్ ఫోన్ చేస్తున్నారు, ఏమంటున్నారు పోలీసులు వాహనం ఆపి మీకు పర్మిషన్ లేదు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు అని అంటున్నారు. మాకు పర్మిషన్ ఉంది, మా దగ్గర ఐడి కార్డు ఉంది, ఆన్లైన్లో ఉన్నాం, లాగిన్లో కూడా పాస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. కానీ ఎందుకు ఆపినారు అంటే చెప్తలేరు మాట. అసలు మాట్లాడడానికి మీ వాహనాలను సీజ్ చేస్తారా, పక్కకు పెట్టారా? సీజ్ చేసిండ్రు, బండి తీసుకెళ్లారు మా దగ్గర నుంచి, బండి తీసుకెళ్లి లోపల పెట్టారు, ఎక్కడ పెట్టారు ప్లేస్లో. కానీ ఇప్పుడు బండి ఇవ్వమంటే ఎవరు పట్టించుకుంటలేరు. అసలు హైదరాబాద్ సిపి వచ్చాడు, మరి కలిసి మీ విన్నపాన్ని ఎంచుకున్నారా? ఈ చెప్దామని వెళ్తుంటే పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు ఆయనకున్న బాడీ గార్డ్స్. చెప్దాం అనుకుంటే ट्रिप कम्प्लीट करने लगा दिए, गाड़ी सीज बोल के बोले कस्टमर को उतार दिए, वो बिल भी नहीं पे करा मेरे को, ऐसे चले गया वो गाड़ी, मेरी गाड़ी अंदर लेके सीज कर दिया, अंदर लेके सीज कर दिए. कस्टमर था मेरी गाड़ी में ऑलरेडी. उबर कैब से मैं हॉस्पिटल पेशेंट अलाउड है, और रेलवे स्टेशन को अलाउड है, और एयरपोर्ट को अलाउड है हमारे को, ठीक है? ये तीन चीज़ों को अलाउड है. उसमें से हम बता रहा हूँ, मैं पेशेंट को बता रहा हूँ, सामने कस्टमर बैठे हुआ है पेशेंट, उसको उतार दे के गाड़ी सीज बाबू बोल के बोल डाले. मी समस्या अंटे मीरे एंदुकु बयटिकि वच्चारु? समस्या नेनु मेडिकल फार्मसीलो वर्क चेस्तानु सर. చేస్తుంటే ఇన్ని రోజులు ఆపంది, సడన్ గా ఇవాళ ఆపి నువ్వు ఫార్మసీ కాదు ఇది కాదు అని చెప్తున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఐడి కార్డు ఉంది, మెడిసిన్ సప్లై చేస్తాను, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఉన్నా కూడా ఆపారు సార్. ఎందుకు ఆపుతున్నారంటే వెయిట్ చేయి అని చెప్పి పక్కన చూస్తున్నారు, పక్కన చూసేసి బండి సీల్ చేశారు సార్. ఇన్ని రోజులు ఆపంది, ఇవాళ సడన్గా ఆపి అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నాం కూడా, ఇదే విధంగా పక్కన నాడు అని చెప్పి చూసేస్తున్నారు సార్.
పోలీసులు ఇటు మెడికల్ రిప్రజెంటేటివ్ చాలా స్పష్టంగా కనబడుతుంది మెడలో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఐడి కార్డు చూపించినప్పటికీ చేతిలో ఈ పూర్తిగా బిల్స్ ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి బిల్స్ కూడా ఉన్నప్పటికీ బయోటెక్ చెంతల్ల బయోటెక్ కి సంబంధించి ఈ బిల్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు వదలట్లేదు మా వాహనాన్ని అక్రమంగా లాక్కొని సీజ్ చేశారంటున్నారు ఫుడ్ డెలివరీ బాయ్స్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాంతో పాటు హాస్పిటల్స్ కి వెళ్ళాల్సినటువంటి వారిని కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళ వాహనాలను సీజ్ చేసి ఎలాంటి రీజన్ కనీసం చెప్తున్నా విన్నప్పటికీ మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి ఐడి కార్డ్స్ ఉన్నాయి మా గవర్నమెంట్ జీమో ఉంది అంటూ కూడా చెప్తున్నప్పటికీ వాళ్ళు మా మాట వినకుండా పోలీసులు అక్రమంగా మా వాహనాన్ని సీజ్ చేస్తారంటున్నారు ఇంతకుముందే హైదరాబాద్ సిపి బేగంపేట ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటిని కూడా సిపి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకొని వారిని ఇక్కడి నుంచి కూడా దూరం పంపించడం జరిగింది మొత్తానికి పోలీసులు హైదరాబాద్ పోలీసులు మాత్రం లాక్డౌన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు కాబట్టి దీంతోపాటు ఇక్కడ ఏదైతే నిత్యావసరం కోసం బయటకు వస్తున్నటువంటి ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు ఎమర్జెన్సీ మెడికల్ వాళ్ళు కావచ్చు హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు వీళ్ళపై కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా వదలాలనేది మాత్రం ప్రత్యేకంగా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు రవితేజ రాజ్ న్యూస్.